ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహుకేతువులు బలంగా ఉన్నప్పుడు రాజకీయపరమైనటువంటి విజయాల్ని ఎటువంటి కాంబినేషన్స్లో అందిస్తారు అనేది తెలుసుకుందాము. ముఖ్యమంత్రిని చేయగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి గ్రహాలు రాహుకేతువులు. ఎందుకంటే రాహుకేతువులు కనుక బలంగా ఉండి అటువంటి కాంబినేషన్స్లో ఇతర గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి విజయాలను అందిస్తారు. అది రాజకీయపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు. అయితే ఈ వీడియోలో రాజకీయపరంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి జాతకులు రాహుమహాదశలో కేతుమహాదశలో అటువంటి యోగాన్ని అనుభవించారు. సో ఈ వీడియోలో కొంతవరకు ఆ కాంటెక్స్ట్లో రెండు ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని రాహుకేతువులు ఒక చాట్లో రాహు ఈ విధంగా రాజకీయపరమైనటువంటి విజయాన్ని అందించాడు, ముఖ్యమంత్రిని చేశాడు, అలాగే ఇంకో చాట్లో కేతు ఏ విధమైనటువంటి రాజకీయ విజయాన్ని అందించి ముఖ్యమంత్రిని చేశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి కేసీఆర్ గారి చార్టు, ఆయన రాహు మహాదశలో ముఖ్యమంత్రి అవడం జరిగింది. అలాగే రెండోది ఎన్టీఆర్ గారి చార్టు, ఆయన కేతు మహాదశలో ముఖ్యమంత్రి అవడం జరిగింది. అయితే ఇటువంటి విజయాన్ని అందించినటువంటి రాహుకేతులు ఏ కాంబినేషన్లో ఉండడం వలన ఆ రాహు మహాదశ కేతు మహాదశ వచ్చినప్పుడు వారు ఆ పదవిని అనుభవించారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రాహుకేతువులు ప్రధానంగా రాజ్య సంబంధమైనటువంటి రిలేషన్ కలిగి ఉన్న, టెన్త్ హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్ ఉన్న, అలాగే ఇతర రాజకీయపరమైనటువంటి కాంబినేషన్స్లో ఉన్న చాలా చక్కటి ఫలితాల్ని అందిస్తారు. అయితే ఈ సందర్భంలో మనం గుర్తించవలసింది, అనలైజ్ చేయవలసింది స్పెషల్ లగ్నస్ గురించి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను స్పెషల్ లగ్నస్ గురించి చెప్పడం జరిగింది. శ్రీలగ్నము, హోరలగ్నము, ఘటిక లగ్నము, ప్రధానంగా ఈ మూడు లగ్నాలు కనుక పొలిటికల్ సక్సెస్ని అందించేటువంటి కాంబినేషన్లో ఉన్న ప్లానెట్స్తో రిలేషన్ కలిగి ఉంటే తప్పకుండా ఆ ప్లానెట్స్ యొక్క మహాదశలో వారు రాజకీయ విజయాల్ని అందుకుంటారు. అయితే శ్రీలగ్నము, హోరలగ్నము, ఘటిక లగ్నము ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నా ఛానల్లోనే ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు శ్రీలగ్న లేదా ఘటిక లగ్న లేదా హోరలగ్నాన్ని సెర్చ్ ఇచ్చి అది చూడొచ్చు. శ్రీలగ్నము, హోరలగ్నము ఈ రెండూ కూడా కీర్తి ప్రతిష్టల్ని, ధనాన్ని ఇలాంటి వాటిని ఇచ్చేటువంటి లగ్నాలు. ఘటిక లగ్నం అనేది ప్రధానంగా పదవి ప్రాప్తిని, కెరియర్లో సక్సెస్ని సూచించేటువంటి లగ్నము. అదేవిధంగా రాహు యొక్క ప్లేస్మెంట్ కావచ్చు, కేతు యొక్క ప్లేస్మెంట్ ఎక్కడుంది, రాహువు లేదా కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి ఏమన్నా యోగంలో ఉన్నాడా, రాహుకేతువుల రాశ్యాధిపతి ఈ శ్రీలగ్న, హోరలగ్న, ఘటిక లగ్న వీటితో రిలేషన్లో ఉన్నాడా, అలాగే రాహుకేతులు యోగదా గ్రహాలు అయ్యారా, ఇలాంటివి చూడడం వల్ల మనకి స్పష్టత అనేది వస్తుంది. ఎంత స్ట్రాంగ్గా ఈ యోగం అనేది ఉంది, రాజకీయ యోగం అనేది ఉంది ఆ చార్ట్లో అనేది అనలైజ్ చేసేటప్పుడు. ఎందుకంటే పరాశర సిస్టంలో ఎలా అయితే యోగ కారక గ్రహం చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇస్తుందో, పాజిటివ్ రిజల్ట్స్ని, అలాగే జెమిని సిస్టంలో యోగదా గ్రహం కూడా చాలా పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగినటువంటి ప్లానెట్. అది ఏ విధంగా చూడొచ్చు యోగదా ప్లానెట్ని అనేది నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ రెండు ఎగ్జాంపుల్ చార్ట్స్లో రాహుకేతువులు ఎటువంటి కాంబినేషన్స్లో ఉండి సీఎం పదవిని ఇచ్చారు ఈ రెండు ఎగ్జాంపుల్స్లో అనేది నేను ఇక్కడ చార్ట్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కేసీఆర్ గారి చార్టు. ఈయన చాట్ కనుక చూసినట్టయితే లగ్నము మేషలగ్నము, రెండింట గురువు, నాలుగింట చంద్రకేతువులు, ఏడింట శని, ఎనిమిదింట కుజుడు, పదింట రాహువు, పదకొండింట రవి, బుధ, శుక్ర. ఈయన రాహుమహాదశలో శని అంతర్దశలో ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరిగింది. చాలా పోరాటాలు చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇక్కడ రాహుకేతువుల యొక్క బలం ఏ విధంగా, రాహు యొక్క బలం ముఖ్యంగా ఏ విధంగా సహాయపడింది సీఎం అవడానికి కనుక చూసినట్టయితే, లగ్నం నుంచి టెన్త్ హౌస్లో రాహు ఉన్నాడు. అది ఆ టెన్త్ హౌస్ అనేది మకరమైంది. మకర రాశి ఈ రాజకీయ విజయాలకి చాలా బాగా సహాయపడేటువంటి రాశి. అది టెన్త్ హౌస్ అయ్యి అందులో రాహు ఉండడము. అదేవిధంగా రాహు యొక్క రాశ్యాధిపతి అయిన శని సెవెంత్ హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు శశమహాపురుష యోగంలో. ఇది చాలా బాగా సహాయపడినటువంటి అంశము ఆయన యొక్క హారోస్కోప్లో. అదేవిధంగా చంద్రుడి నుంచి కనుక చూసినట్టయితే చంద్రుడి నుంచి ఫోర్త్ హౌస్లో శని ఉచ్చలో ఉన్నాడు.
ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్గా యాడ్ అయింది. రాహుమహాదశలో శని అంతర్దశలో ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది జరిగింది. అయితే మరిన్ని ఆస్పెక్ట్స్ని కనుక చూసినట్టయితే పాయింట్స్ని ఎంత బలంగా కాంబినేషన్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ మరీ నేను డీప్గా వెళ్లకుండా చాలా ప్రాథమికమైనటువంటి కొన్ని సూత్రాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జైమినీలో స్పెషల్ లగ్నాస్ అనేవి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. శ్రీలగ్నము ఎస్ఎల్ అంటే శ్రీలగ్నము, హెచ్ఎల్ అంటే హోరలగ్నము, జిఎల్ అంటే ఘటిక లగ్నము. ఆయనకి హోరలగ్నము వృషభంలో ఉంది, శ్రీలగ్నము కుంభంలో ఉంది, ఘటిక లగ్నము మకరంలో ఉంది. ఎప్పుడూ కూడా జైమిని సిస్టంలో స్థిర రాశులు చరరాశులు పరస్పరం చూసుకుంటాయి. అయితే పక్కపక్కనే ఉన్నటువంటి చరరాశి స్థిరరాశి చూసుకోవు. ఈ విధంగా మేషం అనేది చరరాశి, వృషభం అనేది స్థిరరాశి, ఈ రెండు చూసుకోవు. కానీ వృషభ రాశి తులారాశిని చూస్తుంది, వృషభ రాశి మకర రాశిని చూస్తుంది. అదేవిధంగా కుంభరాశి ఈ తులారాశిని చూస్తుంది. ఈ విధంగా నేను ఇక్కడ యారోస్ని మార్క్ చేయడం జరిగింది. అలా చూసుకున్నప్పుడు ఆ గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటాయి. ఈ విధంగా చూసినప్పుడు రాహువు ఉన్నటువంటి మకరంలో ఘటిక లగ్నం ఉంది. ఘటిక లగ్నం అనేది పొలిటికల్ సక్సెస్, కెరియర్ సక్సెస్ వీటికి సంబంధించినటువంటి లగ్నము. అదేవిధంగా శని ఉన్నటువంటి తులని హోరలగ్నం చూస్తోంది. ఇక్కడ శ్రీలగ్నము శనిని చూస్తోంది, హోరలగ్నము శనిని చూస్తోంది. ఈ విధంగా శని యోగద గ్రహం యొక్క స్టేటస్ని పొందుతాడు, కాబట్టి చాలా బలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా అందులోనూ ఎగ్జాల్ట్ అయి ఉన్నాడంటే ఉచ్చలో ఉన్నాడు. అదేవిధంగా రాహు మహాదశలో ఆయన సీఎం అయ్యారంటే రాహు ఉన్న మకరంలో ఘటిక లగ్నం కూడా ఉంది. అటువంటి రాహువుని హోరలగ్నం కూడా చూస్తాను. సో ఈ రాహువు కూడా యోగద స్టేటస్ని పొందాడు. అంటే శని యోగద స్టేటస్లో ఉన్నాడు, శని యోగద స్టేటస్లో ఉన్నాడు, రాహు యోగద స్టేటస్లో ఉన్నాడు. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని అందించాడు. ఇంకొక కోణంలో చూసినట్టయితే లగ్నం నుంచి భాగ్యాధిపతి అయినటువంటి గురువు రాహువుని చూడటము 9th ఆస్పెక్ట్. ఇది కూడా సహాయపడింది ఆయన యొక్క విజయానికి. ఇక్కడ కేవలం గ్రహాల ఉచ్చస్థితి కేంద్రస్థితే కాకుండా శ్రీలగ్న, హోరలగ్న, ఘటిక లగ్న యొక్క పాత్రను కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొంత నిరాశ చెందారు. ఆయన పార్టీ అనే విజయాన్ని సాధించలేకపోయింది. అయితే దానికి అది కాకుండా కొంత అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ని వేధిస్తున్నాయి. ఆ టైంలో ఆయనకి నడుస్తున్నట్టు ఈ టైంలో ఆయనకి నడుస్తున్న దశ రాహులో కుజ అంతర్దశ. ఈ కుజలో A8 అనేది ఉంది, అష్టమారూఢము అంటుంది దీన్ని. అలాగే కర్కాటక రాశిలో A6 A10 అనేవి ఉన్నాయి. A6 అంటే అష్టమారూఢము, A10 అంటే రాజ్యారూఢము, అంటే 10th హౌస్ యొక్క ఆరూఢానికి రాజ్యారూఢము అని పేరు. ఇవి పరస్పరం చూసుకుంటున్నాయి, కాబట్టి ఆయన కొంత అనారోగ్య సమస్యలు, రాజకీయపరంగా కొంత నిరుత్సాహ వాతావరణం అనేది కూడా ఏర్పడింది. అయితే ఆయన ఆరోగ్య సమస్యల్ని అధిగమించి మళ్ళీ స్వస్థలు త్వరగానే అవుతారు. ఇక్కడ ఈ ఆరూఢాల పాత్రను కూడా మనం గమనించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ అవి కూడా నేను మెన్షన్ చేశాను. ఏదేమైనా ఒక పొలిటికల్ సక్సెస్ కాంబినేషన్ ఉన్నప్పుడు దానికి బలం ఎంత ఉంది అని స్టడీ చేయాల్సినప్పుడు ఈ స్పెషల్ లగ్నాస్ పాత్రను కూడా మనం అనలైజ్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అప్పుడు మనం కన్ఫర్మేషన్ అనేది వస్తుంది నిజంగా అటువంటి పదవి ప్రాప్తి వరకు ఉందా లేదా అని డిసైడ్ చేయడానికి. ఇది రాహువు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి పదవికి ఎగ్జాంపుల్ చార్ట్. రెండో చార్టు ఎన్టీఆర్ గారి చార్టు. ఆయన కేతు మహారాశిలో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. చాలా అనూహ్యమైనటువంటి మెజారిటీతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. అయితే కేతు 5th హౌస్లో ఉండి ఏ విధంగా ఇటువంటి రాజకీయపరమైన విజయాన్ని అందించారు అని కనుక చూసినట్టయితే కేతు 5th హౌస్లో ఉన్నాడు. 5th హౌస్ యొక్క లార్డ్ పంచమాధిపతి శని కన్యలో ఉన్నాడు. అయితే శని వక్రించి ఉండడం వలన బలంగా ఉన్నాడు. అలాగే శని ఉన్నటువంటి కన్యలోనే శ్రీలగ్నము, ఘటిక లగ్నము రెండున్నాయి. కాబట్టి శని యోగద స్టేటస్ని అనుభవించేటువంటి ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి కేతు మహాదశ స్టార్ట్ అయినప్పుడే ఆయన రాజకీయపరమైన విజయాల్ని అందుకున్నారు, సీఎం కూడా అయ్యారు. అదేవిధంగా హోరలగ్నం కూడా కేతుని చూస్తుంది. ఇక
రాశి దృష్టితో గురుచంద్రులు ఇద్దరూ కూడా కేతువును చూస్తున్నారు. అలాగే గురువు పంచమ దృష్టితో కేతువును చూస్తున్నాడు. ఇక్కడ ఈ గురుబలం కూడా కేతువుకి యాడ్ అయింది, ఎందుకంటే గురువు చాలా స్ట్రాంగ్గా మంచి యోగంలో ఉన్నటువంటి ప్లానెట్. గురువు గతికేసరి యోగంలో ఉన్నటువంటి ప్లానెట్, అందులోనూ కేతువు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడంటే గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, గురువు గతికేసరి యోగంలో ఉన్నాడు, కాబట్టి రాజకీయ పదవి ప్రాప్తి అనేది ఆయనకి లభించింది. కాబట్టి ఈ రాహుకేతువుల్ని అనలైజ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం ఈ స్పెషల్ లగ్నస్ పాత్ర ఉందా, యోగంలో ఉన్నటువంటి గ్రహాలతో సంబంధం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు మనకు స్పష్టత అనేది వస్తుంది, ఎటువంటి బలం వలన వీరికి ఈ ముఖ్యమంత్రి లాంటి పదవిని ఆ జాతకుడు అందడానికి ఈ ప్లానెట్స్ హెల్ప్ చేశాయి అని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఈ విషయంలో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలు. ఈ గురుచంద్రుల యొక్క బలము, అలాగే శని ఉన్నటువంటి రాశిలో శ్రీలగ్నము ఘటిక లగ్నము ఉండడము, శ్రీలగ్న ఘటిక లగ్న ఇవన్నీ కూడా చాలా బాగా ఆయనకి సహకరించాయి ముఖ్యమంత్రి పదవిని అందించడానికి. ఈ విధంగా రాహుకేతులు ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని చేస్తాయి ఒక జాతకుణ్ణి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు ఎగ్జాంపుల్స్ చార్ట్స్ నేను యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు చార్ట్స్లో కూడా రాహువు కేతువు ముఖ్యమంత్రి పదవిని అందించినటువంటి ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి రాహుకేతువులు కనుక స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి అటువంటి రాహు యొక్క మహాదశ లేదా కేతు యొక్క మహాదశ రెండు కనుక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా వరకు ఆ దశలో రాజకీయపరమైనటువంటి విజయాలని అందుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహుకేతువులు కూడా ఇటువంటి పొలిటికల్ సక్సెస్ని ఇవ్వగలిగినటువంటి ప్లానెట్స్, చాలా స్ట్రాంగ్గా కూడా ఇస్తాయి ఆ రిజల్ట్స్ని. ఈ విధంగా కొంతవరకు పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎవరన్నా ఒక చార్ట్ని ఇటువంటి పాయింట్స్ కొంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.